మనం ప్రయత్నిస్తున్నామా అందరం కూడా మీ ప్లేస్ లకు మీరు వచ్చేయండి నీళ్ళు లాంచ్ చేయండి పిల్లలు చేతులు జోడించండి మీ కళ్ళు మూసుకోండి దేవుడు మరొక దినాన్ని మనకిచ్చిన దేవునికి వందనాలు చెప్దాం ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మీ రెండు చేతులు పైకెత్తి దేవా నీకు వందనాలు యేసయ్యా అని చెప్పండి థాంక్యూ యేసయ్యా థాంక్యూ యేసయ్యా నన్ను ఇలా ఉంచినందుకు నీకు వందనాలు యేసయ్యా థాంక్యూ యేసయ్యా సకల రాజ్యములకు దేవుడు అయిన తండ్రి నీకు వందనాలు యేసయ్యా చెప్పండి నాకు దేవుడిగా ఉన్నవాడా నీకు వందనములు రాజులకు రాజా నీకు వందనాలు ప్రభులకు ప్రభువా నీకు వందనములు అందరం చెప్దాం పిల్లలు దేవునికి ఎంత ఇష్టమో అలా స్తుతులు చెప్పడం అంటే సృష్టి అంతటిని కూడా నీ నోటి మాటతో కలిగి చేసిన వాడా నీకు వందనములు నన్ను నీ చేతులతో నిర్మించిన వాడా నీకు వందనములు ప్రార్థన సకల ఆశీర్వాదాలకు చేతులు జోడించండి పిల్లలు సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రభా మా తండ్రి మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు స్తుతులు స్తోత్రములు 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 రాజ్యములకు దేవుడు ఉన్నావు అడవు తండ్రి అందరిని బట్టి నీకు వందనములు సర్వ శరీరాలకు దేవుడు ఉన్నావా దేవా నీకే వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు సర్వ సృష్టి అంతటిని కూడా నోటి మాటతో కలిగి చేసిన వాడా నీకు స్తోత్రములు మమ్మల్ని ప్రత్యేకమైన వారంగా నీ చేతులతో నిర్మించి నీ జీవనం వాళ్ళ ఉంచిన వాడా నీకు స్తోత్రములు గత కాలం అంతట్లో నీ కృపను మాకు తోడుగా ఉంచిన వాడా నీకు స్తోత్రములు మరొక నూతన దినాన్ని మీరు మాకు బహుమానంగా ఇచ్చిన వాడా నీకు స్తోత్రములు ఈ దినం అంతట్లో కూడా నీకు నమ్మకంగా మేము ఉండగలిగినట్లు సహాయం చేయండి చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనాలను చెల్లించుకుంటున్నాం తండ్రి ఆయా ఆటంకాలను మీరు తొలగించి తండ్రి సండే స్కూల్ జూమ్ లో కలుసుకుని ప్రభావం మిమ్మల్ని సూచించడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనములు చేరవలసిన వారందరినీ కూడా త్వరగా చేర్చమని అడుగుతున్నాం ప్రభా ఏదైనా వాక్యం చెప్తున్న వారిని మీ స్వాధీనంలో ఉంచండి పాటలు నేర్పిస్తున్న వారిని మీ స్వాధీనంలో ఉంచండి తండ్రి ఇంక మీ ఈ యొక్క కార్యక్రమంలో కావాల్సిన అన్ని విషయాలు కూడా సహాయం చేస్తున్న వారిని బట్టి వినేటిని బట్టి ప్రజలను బట్టి మిన్నిని బట్టి నీకు వందనములు ఇంకా వస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నన్ను చామకులను బట్టి కూడా నీకు వందనములు చెల్లించుకుంటున్న మమ్మల్ని అందరినీ ముందుండి నడిపిస్తున్న శాలి మన్నను బట్టి నీకు వందనములు సమస్త ఘనత మహిమ నీకు మాత్రమే ఆరోపిస్తూ ఈ కూడిక తండ్రి ప్రభా నీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను జరిగించమని ఏ ఆటంకము లేకుండా తండ్రి కృపతో నడిపించి మీరు మాత్రం మహిమ పొందుకోమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ గట్టిగా చెప్దాం ఆమేన్ ఆమేన్ 3 2 1 ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ మిన్ని అక్క ప్రైజ్ లార్డ్ అక్క పిల్లలు ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ అంకుల్ ఓకే యాక్షన్ సాంగ్ చేద్దామా నిన్న మీరు పిల్లలంటే పిల్లలు సూపర్ గా చేశారు ఒక్కొక్కరు ఎంత టాలెంటెడ్ అంటే సూపర్ టాలెంటెడ్ పిల్లలు మీరంతా దేవుని కృప కదా దేవుని మిమ్మల్ని దీవించను గాక సో ఇప్పుడు యాక్షన్ సాంగ్ చేసి దేవుని మహిమ పరిచేద్దాం వచ్చేయండి అందరు నిల్చోవాలి వీడియోస్ ఓపెన్ చేసుకోవాలి రెడీగా ఉన్నారా ఈ థమ్స్ అప్ చూపించండి ఒక్కసారి ఓ ఎస్ ఎస్ జీసస్ ఓ ఎస్ ఎస్ Jesus! Very good! Wi-Fi, nanu kalpu kalpu kalpu. So speed, Jio, aa net to nanu kalpu. One more time. Oh Wi-Fi, nanu kalpu kalpu kalpu. So speed, Jio, aa net to nanu kalpu. High cap to, WhatsApp to, games app to, Tom app to. High cap to, WhatsApp to, games app to, Tom app to. Antakanna. బైబిల్ మిన్నా వాక్యమున్నా యాప్తో కలుపు అంతకన్నా బైబిల్ మిన్నా వాక్యం ఉన్నా యాప్తో కలుపు డైలీనే చదువుతా వాక్యాన్ని చదివి డైలీ ప్రార్థించుతా డైలీనే చదువుతా వాక్యాన్ని చదివి డైలీ ప్రార్థించుతా వైఫై యూస్ చేస్తూ మీరు నెట్ యూస్ చేస్తూ ఏమేమి చూస్తున్నారు పిల్లలు యూట్యూబ్ చూస్తున్నారా మీ గేమ్స్ ఆడుతున్నారా
పిచ్చి పని లేదని చేస్తున్నారా, ఇవన్నీ వదిలేసేయండి. అంతకన్నా బెస్ట్ యాప్ ఉంది, ఏంటిది? బైబిల్ యాప్. ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని చదువుతూ ప్రార్థన చేస్తూ ఎదుగుదాం. ఓకేనా పిల్లలు? ఇంకోసారి చేద్దామా? చేసేద్దాం. Wi-Fi, nanu kalpu kalpu kalpu. So speed Jio, aa net to nanu kalpu. One more time. Oh Wi-Fi, nanu kalpu kalpu kalpu. So speed Jio, aa net to nanu kalpu. High cap to, WhatsApp to, games app to, Tom app to. High cap to, WhatsApp to, games app to, Tom app to. Antakanna. బైబిల్ మిన్నా వాక్యమున్నా యాప్తో కలుపు. అంతకన్నా బైబిల్ మిన్నా వాక్యం ఉన్నా యాప్తో కలుపు. డైలీనే చదువుతా వాక్యాన్ని చదివి డైలీ ప్రార్థించుతా. డైలీనే చదువుతా వాక్యాన్ని చదివి డైలీ ప్రార్థించుతా. బాగా చేశారు. సిగ్నేచర్ సాంగ్ చూద్దామా? రెడీగా ఉన్నారా? చూసేద్దాం. ఆన్లైన్ లో సండే స్కూల్ లో
జ్యోతి అక్కడ మరి ఉంది ఉంది జ్యోతి రెడీయా ఓకే మరి చెప్పండి పిల్లలకి హోంవర్క్స్ దగ్గర పెట్టుకోండి అని చెప్పరా మీ ఫ్రెండ్స్ కి పిల్లలు మీ హోంవర్క్స్ దగ్గర పెట్టుకోండి ఇప్పుడు మీ హోంవర్క్ చెకింగ్ కి వస్తాము అబ్బో ఆ ఓకే ఓకే అక్క జ్యోతి అక్క నువ్వు చెప్పవా ఓకే పిల్లలు ప్రేస్ ది లార్డ్ అందరి మీ హోంవర్క్స్ అన్నిటిని దగ్గర పెట్టుకోండి అందరూ హోంవర్క్స్ అందరిని చూసేద్దాం ఓకే అక్క నమలేకి వచ్చేద్దాం అక్క యోనా అవన్నై చాలా బాగా చేసావు హనీ వెరీ గుడ్ సూపర్ అన్న అంజలినా బాగా చేసో థ్యాంక్ యూ అక్క అక్క ఇదా హోంవర్క్ అక్క చాలా బాగా చేసావు అంజలినా అక్క ఇది నా ప్రేయర్ నోట్స్ అక్క
అక్క ఇది మిస్ ఇవ్ అక్క సూపర్ మిస్ ఇవ్ బాగా చేస్తావు అక్క థ్యాంక్ యూ అక్క నా హోంవర్క్ సెలీనా అరే క్లాప్స్ ఇచ్చారా జ్యోతి లేదక్క క్లాప్స్ ఇవ్వద్దా సారమ్మా సెలీనా 1 మినిట్ రన్వి జ్యోతి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా చేసేయండి అంతే ఇద్దరిది ఒకటే తెలుసు కాబట్టి ఒకళ్ళు ఒకసారి నువ్వు ఒకసారి నువ్వు అట్లా చేసేయండి ఓకేనా సెలీనా నేను యెహోవా యందు భయభక్తులు గడవాడినై ఉన్నాను యోనా 1:9 I am a Hebrew. Jonah answered, I worship the Lord, the God of heaven, who made land and sea. Jonah 1:9 నీతిమంతుల మార్గము నాకు యెహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనానికి తీయును కీర్తనలు 1:6 ప్రైజ్ ది లార్డ్ అక్క థాంక్ యూ అక్క చాలా చేశారు స్నేహితుని సన్నిహిత థాంక్ యూ One, two, three, four, five, six, seven, eight, nine, 10, 20, 30, 40, 50,000 points. Praise the Lord, Ruth and Joy. Praise the Lord, Vaishali Akka. Akka. Home Akka. Akka. చాలా బాగా చేసావు రూత్ చాలా బాగా చేసావు జాయ్ చాలా బాగా చేసావు నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను కీర్తనలు 1:6 నీతిమంతుల మార్గము 1:6 తెలియను చాలా బాగా చెప్పారు రూత్ అండ్ జాయ్ అండ్ వైశాలి అక్క చాలా చాలా బాగా చెప్పావు అక్క
బాగుంది. సూపర్ నన్న రూత్ బాగా చెప్పావు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50 పాయింట్. చాలా బాగా చేశారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60,000 పాయింట్స్. చాలా బాగా చేసావు జాయ్. అక్క మమ్మీ కోసం ప్రేయర్ పాయింట్స్ అక్క హోంవర్క్ అక్క తండ్రి చాలా చాలా ఏమైపోయావు ఇన్ని రోజులు? మమ్మీ మమ్మీకి క్లాసెస్ ఉన్నాయా అక్క, అందుకే రాలేదు. మమ్మీకి క్లాసెస్ ఉన్నాయా? ఓకే ఓకే, నీకు వీళ్ళ మమ్మీ క్లాస్ లేని ఉండాల వచ్చాయి, సరేనా? సో ఓకే, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ నెక్స్ట్ అండ్ జస్సన్ నిద్రపోయాడా? నువ్వు మంచి అన్నయ్య బాబా. వెరీ గుడ్ నాన్న. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000 పాయింట్స్. వెరీ గుడ్. వెరీ గుడ్, చాలా బాగా చేసావు అప్పి. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశమునకు
నడుపుము. కీర్తనలు 1:6. చలబచ్చప్ప హ్యాపీ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 1000. నా సూపర్ అబ్స్లా. వావ్. సూపర్ పాయింట్స్. శారోన్ శారోన్ వీడియో ఆఫ్ అయిపోయింది. నన్ను ఒకసారి అన్మ్యూట్ చేసి వీడియో ఆన్ చేయి. నన్ను అన్మ్యూట్ కొడతా. వీడియో ఆఫ్ అయిపోయింది. తల్లి వీడియో ఆన్ చేయి నాన్న. శారోన్ చాలా చాలా బాగా చేస్తారు. శారోన్ చాలా బాగుంది, వండర్ఫుల్. అయితే నీకు ఈరోజు దేవుడు ఒక బహుమానం ఇవ్వబోతున్నాడు. ఏంటో తెలుసా? ఒక బహుమానం ఇవ్వబోతున్నాడు నీకు ఈరోజు. నెక్స్ట్ మంత్ ఫస్ట్ డే నన్ను లెసన్ చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇప్పటి నుంచే నువ్వు ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా? ఇప్పటి నుంచే నువ్వు ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడు. మీ ఫ్యామిలీ అందరికి నువ్వు చెప్పు, చక్కగా మీరు ప్రేయర్ చేసుకోండి. నెక్స్ట్ మంత్ అంటే ఎప్పుడు? డిసెంబర్ అయిపోయింది కదా, జనవరి ఫస్ట్. ఇంకొకరు కూడా ఛాన్స్ ఇచ్చా. ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళు వచ్చినప్పుడు ఒకసారి చెప్పాలి నాకు. ఎవరు మీరే చెప్పాలి, నేను మనం చెప్పేసాను వారికి. సరే, ఇప్పుడు ఏంటి నీకు దేవుడి బహుమానం ఏంటి? కిడ్స్ టైం ప్రోగ్రామ్, ఓకేనా? కిడ్స్ టైం ప్రోగ్రామ్ లో నువ్వు లెసన్ చెప్పాలి కాబట్టి నువ్వు దాన్ని సద్వినియోగపరచుకో. ఇప్పటి నుంచి ప్రేయర్ చేసుకో, నాకు టైం లేదు కానీ మనకు చక్కగా ప్రేయర్ చేస్తున్నారు. అద్భుతంగా దేవుని సన్నిధి వాడబడాలి. ఓకే, గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ అక్క. God bless you, super, honey. Super. Wonderful. ఈ చేప కూడా నేను ఎప్పుడో చూసాను. బాగా పచ్చి ఉండ చేప ఇది. దొంగ చేప. బాగుంది బ్లెస్. ఈ నోట్స్ బాగా మెయింటైన్ చేస్తున్నాం. వెరీ గుడ్. యోనా 1:9 యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. యోనా 1:9 కీర్తనలు 1:6 నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనము నాకు నడపను. కీర్తనలు 1:6 క్రైస్త లడక్క. ప్రైస్ లార్డ్ బ్లెస్ యు అక్క, చాలా బాగా చేసావు అక్క. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80,000 points. Thank you, అక్క. రోహిణి. ప్రైస్ లార్డ్. యోనా 1:9 యెహోవా యందు నేను భయభక్తులు గలవాడినై ఉన్నాను. యోనా 1:9 కీర్తనలు 1:6 సామ్స్ చాప్టర్ 1:6 బట్ ద లార్డ్ నోయెత్ ద వే ఆఫ్ రైచియస్నెస్ బట్ ద వే ఆఫ్ అన్గాడ్లీ షెల్ పారెస్. సామ్స్ చాప్టర్
1 verse 6. Praise the Lord. చాలా బాగుంది రోహిణి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000 points. Priscilla, praise the Lord, Priscilla. Priscilla, purse is ready. Yeah. Oh, what's in the? Praise the Lord. For the Lord knoweth the way of the righteous, but the way of the ungodly shall perish. Psalms 1 verse 6. Psalms 1 verse 6. For the Lord knoweth the way but of the righteous. Psalms 1 verse 6. Jonah 1 verse 9. I fear the Lord. Jonah 1 verse 9. వెరీ గుడ్ అన్న ప్రిస్కిల్ల పర్సీ, చాలా అంటే చాలా బాగా చేశారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000 points. వెరీ గుడ్. థాంక్ యూ సన్వి జ్యోతి. ఇంకెవరైనా హోంవర్క్ చూపించారా నాన్న? చాలా మంది వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు, ఏం తెలియట్లేదు. ఏం చేయాలి? ఏం చేయాలి ఇక్కడ? Yes. Yes, Angel. Angel, praise the Lord. Praise the Lord, Akka. Praise the Lord. Very good, Nana. Very good, Nana Joel. Chala ba keso. వెరీ గుడ్ నాన్న, జోయల్ బా చేసో. మీరు వచ్చింది అప్పండి జోయల్. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40,000 points. ఏ ఖ్యాతి నీ పేరు? ఉంది ఉంది. ఓకే, ఖ్యాతి నీ మొహం కనిపించట్లే, నీ కళ్ళు కనిపిస్తున్నాయి, నీ ముక్కు కనిపించింది, నీ నోరు ఎప్పుడు కనిపిస్తుంది? కొంచెం దించు. హా, బాగుంది, వెరీ నైస్, బాగుంది నాన్న, వెరీ గుడ్. చాలా బాగా చేశారు. వావ్, నేను భయభక్తులు కలవాడనే ఉన్నాను. యోనా 1:9. చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000 points. God bless you, Nana. Praise the Lord, Stuti Roy. Praise the Lord, Akka. Praise the Lord. Praise the Lord, Stuti Roy. Very good.
ఒక మెమరీ వర్స్ చెప్తాను ఇక్కడ. జోనా 1:9. I hear the Lord. జోనా 1:9. వెరీ గుడ్ నానా, బాగా చేసావు. అరే జోనా, జోనా స్పెల్లింగ్ తప్పు రాసావు నానా. ఓకే అక్క, కరెక్ట్ చేసుకుంటా. చాలా బాగా చేసావు స్తుతి రాయ్. చాలా బాగా చేసావు షెర్లిన్. గాడ్ బ్లెస్ యు అన్నీ. వండర్ఫుల్. అన్నీ వాయిస్. సలాడ్ కమన్ రివర్స్. షెర్లిన్. The Lord watches the way of the righteous. Wicked people destroy them. That's one six. Chalapach Poshetan. Praise the Lord, Annie and Grace. అరే తన క్లాప్స్ ఇవ్వలేదమ్మా. తన వీడియో ఆఫ్ చేసేసింది అక్క. అంత ఆయన ఇచ్చారమ్మా. జ్యోతి ఇచ్చేనా? ఓకే అక్క. ఓకే షెర్లీ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40 పాయింట్స్ షెర్లీ నీకు. అయిపోయిన వెంటనే ఇచ్చేసేయండి అమ్మా, వెయిట్ చేయకుండా. The righteous are guided and protected by the Lord. Psalms 1:6. Chalaba chepparu Annie and Grace. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000 points. అక్క ఈ రోజు నాకు ఎగ్జామ్స్ అయ్యాయి అక్క, నేను చేయలేదు అక్క. ఓకే అక్క, నేను యెహోవా యందు భయభక్తులు గలవాడిన విన్నాను. యోనా 1:9. చాలా బాగా చెప్పావు జ్యోతి అక్క. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000 పాయింట్స్. సూపర్ అన్న సన్వి, బాగా చేసావు. ఊడిపోయి ఉంటే అక్క, దాన్ని ఎలా పెట్టాను అక్క, అంతే అక్క. సింగల్ వేసాను అక్క. ఓకే, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. బాగుంది సార్, గాడ్ బ్లెస్ యు అన్ని. సూపర్ వండర్ఫుల్ అక్క. మెమరీ వర్స్ చెప్తా. ఐ హియర్ ది లార్డ్, జోనా 1st చాప్టర్ 9th వర్స్.
థ్యాంక్ యూ అక్క ప్రైజ్ లార్డ్ అక్క చెల్లి కూడా ప్రైజ్ లార్డ్ బాగా చెప్పావు 1 2 3 4 5 6 7 8 9 10 20 40 50,000 రియా నువ్వు కూడా డాట్స్ పెట్టు ఒకసారి నువ్వు కూడా డాట్స్ పెట్టుకోండి మరి నువ్వు కూడా కొంచెం డ్రా చెయ్యి అక్కడ రియా నువ్వు కూడా డ్రా చెయ్యి నేను నేను పెయింటింగ్ చేశాను అక్క డ్రాయింగ్ డ్రాయింగ్ అయితే నేను రెండు చేశాను అందుకే అంత బాగుంది రియా చేసిన రెండు పనులు అందుకే అంత బాగుంది 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50,000 ఇద్దరు చాలా చాలా మంచిగా ఉండాలి మరి రియా నువ్వు డిస్టర్బ్ చేయకూడదు నువ్వు కూడా చక్కగా హోంవర్క్ చేసి చూపించాలి అప్పుడు నీకు చాలా 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 బ్లెస్సింగ్స్ వస్తాయి రియా కాబట్టి ఏం చేస్తాను నువ్వు అక్కడ డిస్టర్బ్ చేయకూడదు నువ్వు డిస్టర్బ్ అవ్వకూడదు క్లాస్ లో చక్కగా కూర్చోవాలి వినాలి నువ్వు కూడా మెమరీ వర్క్స్ చెప్పాలి సరేనా అలా ఉంటావా ప్రతిరోజు మరి కూర్చోవా అలర్ట్ చేయకుండా నువ్వు చాలా గుడ్ ఈ రోజు చూడు నీకు ఎన్ని బ్లెస్సింగ్స్ వచ్చాయా మరి తమ్ముడు వచ్చాడా మరి నువ్వు మీ తమ్ముడు జాగ్రత్తగా కూర్చోబెట్టాలి నువ్వు కూడా జాగ్రత్తగా కూర్చోవాలి ఓకేనా ఓకే గాడ్ బ్లెస్ యు ఎవరు జ్యోతి Press the area 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60,000 points యా రియా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు కూర్చో అక్కడ అక్కపక్కన స్టూల్ తెచ్చుకోవడానికి అర్థంది అక్క మరి తెచ్చి పెట్టాలి కదా చెల్లికి కదా ఓకే ఇంకా ఇంకెవరు ఉన్నారు హోంవర్క్ చూపించడానికి రాణి అండ్ డాని ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ రాణి డాని ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ చెప్పండి మెమరీ వర్స్ చెప్పండి యోహాను 3 16 యోహాను 3 16 దేవుడు లోకంని ఎంతో ప్రేమించను ఓకే వెరీ గుడ్ చాలా బాగా చెప్పారు రాణి అంటే అని 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50,000 points థాంక్ యూ అక్క గాడ్ బ్లెస్ యు నాన్న ఇంకా ఇంకెవరు ఉన్నారు హోంవర్క్స్ చూపించడానికి ఒకటోసారి అడుగుతున్నాం ఎవరైనా ఉన్నారు హోంవర్క్స్ చూపించడానికి రెండోసారి మూడోసారి ఇంకా అంతే అడగం అంతే కదా శ్యామక్క చాలా బాగా చేశారు యాక్టివిటీస్ అన్ని రెండు కూడా పోటాపోటీగా చేశారు పిల్లలు వెరీ గుడ్ అందరికి గాడ్ బ్లెస్ యు ఓకే శ్యామక్క ఇంకా 10 మినిట్స్ ఉంది మన లెసన్ టైం కి ఇచ్చేద్దామా ఇచ్చేద్దాము ఎందుకంటే మనకి రివ్యూ 10 వెనక్కి వెళ్ళిపోకుండా అలా కవర్ అయిపోద్ది మనకు ఆ టైం అంతే సేమ్ అంతే టైం వాళ్ళకి 20 మినిట్స్ వాళ్ళకి ఇచ్చేద్దాము ఆ గంట అయినా మనం రివ్యూకి వెళ్ళిపోవచ్చు వాళ్ళ టైం పెంచుకు ఓకే అక్క సేమ్ టైం ఓకే నిమ్మక్క మీరు చిన్న ప్రేయర్ చేసేస్తే బ్రేక్అవుట్ రూమ్స్ ఓపెన్ చేస్తా ఓకే
ఎన్సీఎం యొక్క ఘనమైన నామనికి వందనంలో ఎంతవరకు దాన్ని బిడ్డలు చక్కగా వాక్య భాగాలు నేర్చుకుని చెప్పడానికి ఎంతగానో కృప చూపించారు, యాక్టివిటీ కూడా చేయడానికి ఎంతగానో సహాయం చేశారు, అందుని బట్టి నీకు వందనములు. ఇప్పుడు తండ్రి ప్రభా, ఇద్దరు సహోదరుల ప్రభా మరి లెసన్ చెప్పబోతుండగా బ్రేక్అవుట్ రూమ్స్ లో మీరు ఉండండి, వారు చక్కగా పిల్లలకు అర్థం ఒక రీతిలో చెప్పడానికి సహాయం చేయండి, వారికి ఇచ్చిన సమయాన్ని వారు సద్వినియోగపరుచుకొని మిమ్మల్ని స్థితించగలిగే కృపను దయచేయమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు టీచర్స్. Praise the Lord. Praise the Lord, Shushmita Akka. 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 Bagunnaru, andaru bagunnara? Bagunnaru. Enta chakkaga chesaro telusa? చాలా బాగా యాక్టివిటీ చేశారు, చాలా చక్కగా చేశారు యాక్టివిటీ. థాంక్స్ అక్క. థాంక్స్ అక్క. థాంక్స్ అక్క. సరే, లెట్స్ కమ్ టు ద లెసన్. ఈరోజు మీరు హోంవర్క్స్ కూడా అన్ని చాలా చక్కగా చాలా బాగా చేశారు పిల్లలు. మిమ్మల్ని అందరిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఒకసారి అందరం హల్లెలూయా చెప్దామా? అయితే నేను ఒక క్వశ్చన్ ఇస్తాను అనమాట ఇప్పుడు. ఓకేనా? ఎంతమంది మమ్మీ డాడీ మాట వింటారు? వింటారా? వావ్, అందరూ అందరూ హ్యాండ్స్ రైజ్ చేస్తున్నారు. అయితే ఎంత మంది వెంటనే వింటారు మమ్మీ డాడీ మాట? వావ్, గుడ్ గుడ్ గుడ్. అందరు చాలా మంచి పిల్లలు అన్నమాట. అయితే ఎంత మంది నిమ్మక్క వెంటనే హోంవర్క్ చూపిమంటే వెంటనే హోంవర్క్ చూపిస్తారు, మైక్ ఆన్ చేసుకోమంటే ఆన్ చేసుకుంటారు, సరిగ్గా పొజిషన్స్కి వచ్చేయమంటే పొజిషన్ చూసుకుంటారు? ఓ, అందరు చాలా బాగా చేస్తున్నారు. సరే, అయితే ఎందుకు అక్క పద్దాక వెంటనే 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 అంటున్నారు అనుకుంటున్నారా? అయితే మనం టైం వేస్ట్ చేసుకోకుండా మనము లెసన్ లోకి వెళ్ళిపోదాం. అందరు మీ బైబిల్ బుక్ పెన్ అన్ని రెడీగా ఉంచుకున్నారా? ఉంచుకున్నారా పిల్లలు? ఏది మిగతా వాళ్ళు చూపించట్లేదు, చూపించండి ఒకసారి. ఓకే, గుడ్ గుడ్ గుడ్. సరే, అందరు మమ్మీ మీ పొజిషన్స్ లోకి వచ్చేసి ప్రేయర్ పొజిషన్స్ లోకి వచ్చేసి ప్రేయర్ చేసుకుంటూ లెసన్ స్టార్ట్ చేసుకుందామా? ఓకేనా? ఓకే, 1 2 3 లెట్స్ స్టార్ట్. హెవెన్లీ ఫాదర్ లార్డ్, మీ సన్నిధికి వచ్చున్నాం ప్రభువా. ఈ పిల్లలందరి చేతికి అప్పగిస్తున్నాను. మేము బైబిల్ లెసన్ లోకి వెళ్తుండగా ప్రభువా, మీ ఆత్మ సన్నిధి మాకు దయచేయండి ప్రభువా. మీ ఆత్మ ప్రేరేపణ చేత తండ్రి మేము మాటలు పలుకుటకు తండ్రి వాక్యం చెప్పుటకు సహాయం తెచ్చేయమని, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిపై మీ ఆత్మ మీ సన్నిధి ఉంచమని మాతో ఉన్నందుకు మీకే స్తోత్రం చెల్లిస్తూ యేసు నామని ప్రార్థన వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గుడ్ గుడ్ గుడ్. సరే, ఆమేన్. ఓకే, శ్యామ్లక్క ప్రజ్వల నాకు కొంచెం స్క్రీన్ షేరింగ్ పెట్టవా అక్క? చూడండి. ఓకే,
ఓకే పిల్లలు, ఎంత మందికి మీకు ఎన్ని బైబుల్లో న్యూ టెస్టమెంట్ లో ఎన్ని గాస్పల్స్ ఉన్నాయి మీ అందరికి తెలుసా పిల్లలు? ఎన్ని గాస్పల్స్ ఉన్నాయి పిల్లలు? ఏంటేంటి మీ పేర్లు తెలుసా మీకు? మాథ్యూ, మార్క్, లూక్, జాన్. ఓకే, అయితే మనం ఈరోజు వెంటనే కొన్ని పనులు చేయటం వల్ల లేకపోతే మాట వినటం వల్ల మనకి ఎలాంటి బ్లెస్సింగ్స్ వస్తాయా అనేది ఈ రోజు మనం నేర్చుకుందాం పిల్లలు. ఓకేనా? ఓకే, అయితే మనకి వెంటనే అనే మాట పిల్లలు మనకి బైబిల్లో చాలా చోట్ల ఉందన్నమాట. అయితే మనకి ఓల్డ్ పాత నిబంధనలో 4 times ఉండే, అదే కొత్త నిబంధనలో తెలుసా 79 times ఉంది పిల్లలు. అంటే దానికి ఇంపార్టెన్స్ ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా? అయితే అన్నిటికంటే ఎక్కువ సార్లు మనకి మార్కు సువార్తలో ఉంది పిల్లలు, 32 times ఉంది తెలుసా. సో మన లెసన్ పేరు ఏంటి పిల్లలు? వెంటనే, ఇమీడియట్లీ. ఓకే, సో మన ఇందులో స్క్రిప్చర్ లో చూస్తే పిల్లలు మనకి గాస్పిల్ ఆఫ్ మార్క్ అంటే మార్క్ గాస్పిల్ 32 times తెలుస్తుంది పిల్లలు. సుష్మిత, ఫుల్ స్క్రీన్ చేసుకో, కిందనే ఉంది చూడు, ఇంకా పైన 75% పక్కన ఉంది. అయ్యో మళ్ళీ బ్యాక్ పక్కన ఒక చిన్న కంప్యూటర్ సింబల్ లా చూస్తున్నావు కదా అక్క, అక్కడ పక్కన నొక్కు. ఆహా, అది కాదు, ఇది మైనస్ మైనస్ వైపు రా. 75% కనిపిస్తుందా? దాని పక్కన చూడు, 330 పక్కన. అది కాదురా, అది అది కాదు. అక్కడ ఏం చేయకు, అక్కడ ఏం చేయకు. కంప్యూటర్ సింబల్ ఒకటి ఉంది చూడు, 100% లెఫ్ట్ సైడ్ చూడు. అక్కడ లేదంటే పైన చూడు, స్లైడ్ షో కనిపిస్తుందా? యానిమేషన్స్ పక్కన స్లైడ్ షో. ఆ నొక్కు, ముందు ఇది క్లోజ్ చేయి, జూమ్ క్లోజ్ చేయి. జూమ్ క్యాన్సిల్ చేయతల్లి, అప్పుడు పైకి వెళ్ళు. అది ఆ ఇప్పుడు పైకి వెళ్ళు. స్లైడ్ షో, స్లైడ్ షో అంటే తనకి చెప్పక ముందు వెళ్ళిపోద్ది. ఫ్రమ్ ద కరెంట్ సైడ్ స్లైడ్ అని నొక్కక. పిల్లలు కనిపిస్తుందా? కనిపిస్తుందా అక్క? ఓకే, మనం త్వర త్వరగా లెసన్ లోకి వెళ్ళిపోదాము. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ పిల్లలు. వచ్చేసరికి చీకటి అంత ఏమైపోయింది? ప్రభు, ఈ ఏంజిల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రభు దూత రాగానే ఏంటన్నా? మెచ్చుకుంటారనమాట. అట్లాగే మనం కూడా వెంటనే ఏం పని చేసినా మనకి ఎట్లాంటి బ్లెస్సింగ్స్ వస్తాయి, మనము యేసయ్య మనకి మార్కు సువార్తలో ఏం చెప్తున్నారు అనేది మనం నేర్చుకుందాం పిల్లలు. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనము ఇమీడియట్ ఒబీడియన్స్, వెంటనే మాట వినటం అనమాట. ఇమీడియట్ ఒబీడియన్స్ అంటే ఇక్కడ చూసారు పిల్లలు, మనకు మార్కు సువార్తలో ఒక 2 సాదృశ్యాలు యేసయ్య మనకి చూపిస్తున్నారు. ఏంటో చూడండి, యేసయ్య ఒక రోజు గల్లయి సముద్ర తీరాన అట్లా వెళ్తుంటే అంట పిల్లలు, అక్కడ సీమోను, ఆండ్రియో, అంద్రియా, వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ కదా పిల్లలు, వాళ్ళేమో వాళ్ళ బోట్ లోకి వాళ్ళు కూర్చొని వలేస్తున్నారు పిల్లలు, చేపలు పడతారు కదా వలేస్తున్నారు. ఆ వలేస్తున్నప్పుడు అప్పుడు ఏసయ్య ఒకటి వచ్చారు మాట, వచ్చి కమ్ ఫాలో మీ అన్నారు, రండి నన్ను వెంబడించండి అన్నారు. అప్పుడు వెంటనే పిల్లలు వాళ్ళు అస్సలు కొంచెం కూడా ఆలోచించలేదు, ఏంటి మా లైవ్లీహుడ్ అంతా పోతుంది, ఆహా ఏమీ లేదు. వెంటనే పిల్లలు అది వచ్చేసేవా వాళ్ళు నెట్ లో వెంబడించేశారు. అండ్ నెక్స్ట్ ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ యోహాను, యాకోబు అని ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ బోట్ లో వాళ్ళ నెట్స్ బాగు చేసుకుంటున్నారు పిల్లలు. అప్పుడు ఏసే వాళ్ళని కూడా రమ్మనం, కానీ వాళ్ళు కూడా అంతే. వెంటనే పిల్లలు ఏసే నిద్రపెట్టి వచ్చేసారు
ఏసైతో పాటు వచ్చేసారు పిల్లలు. అప్పుడేమని తెలుసా, ఏసయ్య వాళ్ళ శిష్యులు, ఏసయ్య వాళ్ళని శిష్యులుగా చేసుకున్నారు పిల్లలు. చేసుకొని ఎంతో మంది శిష్యులు ఉన్నారు ఏసైకి, కానీ అందులో 12 మంది మాత్రమే అపోస్తులుగా ఏర్పరిచారు కదా పిల్లలు, అవునా? ఆ 12 మందిలో ఈ 4 కూడా ఉన్నారు. అంటే మనం ఏసయ్య మన చెప్పిన మాట వెంటనే వినటం వల్ల మనకి ఎన్ని బ్లెస్సింగ్స్ పిల్లలు, అవునా? మన దేవుడు ఎంతో గ్రేట్ గా చేస్తారు, ఉన్నతమైన స్థానంలో ఉంచుతారు, గొప్ప విక్టరీ ఇస్తారు కదా పిల్లలు. అండ్ సెకండ్లీ ఇమీడియట్ రిపోర్టింగ్ అన్నమాట. ఓకే పిల్లలు, ఇమీడియట్ రిపోర్టింగ్ అంటే ఏంటి చెప్పటము. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, ఒక సాదృశ్యం ద్వారా దేవుడు మనకి సువార్తలు చూపించిన ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం నేర్చుకుందాం పిల్లలు ఎట్లా ఇమీడియట్ రిపోర్టింగ్ అంటే. ఇక్కడ మనకి ఒక అద్భుతం, ఒక మిరకల్స్, ఒక స్పష్టత మిరకల్ తెలుసుకో పిల్లలు. ఏంటది, సీమోన్ వాళ్ళ అత్తకి జ్వరం వస్తే ఏసయ్య వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు వెంటనే ఏసయ్యకి చెప్పేస్తారు, ఏం లేట్ చేయకుండా, ఏసయ్య మా అత్తగారికి జ్వరం వచ్చింది అంటే వెంటనే ఏసయ్యని స్వస్థపరుస్తారు, అవునా పిల్లలు? అలాగే మనకు కూడా ఏమన్నా ప్రాబ్లం వస్తే ఏం చేయాలి పిల్లలు, వెంటనే ఏసయ్య చెప్పాలి, అవునా? జ్వరం వచ్చినా లేకపోతే భయం వేసినా లేకపోతే ఎట్లాంటి ట్రబుల్ ఉన్నా, ప్రాబ్లం వచ్చినా, ఎగ్జామ్ లో మనకి ఏం గుర్తు రావట్లేదు కదా పిల్లలు, ఆ వెంటనే ఏసఐకి ప్రార్థన చేయాలి, ఏసయ్యా నాకు ఎగ్జామ్ లో ఏం గుర్తు రావట్లేదు, ఏసయ్యా నాకు ప్లీజ్ చేసి హెల్ప్ చేసి అనగా ఏసై వెంటనే హెల్ప్ చేసేస్తారు. అట్లాగే నాకు జ్వరంగా ఉంది ఏసై నాకు హెల్ప్ చేయండి ఏసై అనగానే వెంటనే ఏసై హెల్ప్ చేసేస్తారు. అట్లాగే నాకు ఈ ప్రాబ్లం వచ్చిన ఏదన్నా సరే, మనకి ఏదన్నా ప్రాబ్లం వస్తే వాళ్ళు ఓకేనా. అండ్ థర్డ్ వన్ ఏంటో తెలుసా, జీసస్ నోస్ అ హార్ట్, దేశాయికి మన హార్ట్ తెలుసు. అది దేంట్లో నుంచి తెలుసుకుందాము అంటే ఇక్కడ ఒక సాదృశ్యం, ఒక మిరకల్ ఏంటి, ఏసయ్య ఒక పక్షవాయువు గల వాణిని స్వస్థపరిచారు. పక్షవాయువు అంటే ఏంటి పిల్లలు, కాళ్ళు చేతులు పడిపోతాయి కదా వాళ్ళు నడవలేరు, అలాంటి ఒక వ్యక్తిని స్వస్థపరిచారు. ఏంటి చూసారు ఇక్కడ ఇమేజ్ లో ఏం చూస్తున్నారు, ఒక 4 వ్యక్తులు ఒక వ్యక్తిని మంచం మంచి పై నుంచి దింపుతున్నారు కదా. వాళ్ళు దింపిన ఆ బెడ్ పైన ఒక పక్షవాయువు గల వ్యక్తి ఉన్నాడు పిల్లలు, అతన్ని ఏసయ్య స్వస్థపరిచారు. స్వస్థపరిచారు కదా, స్వస్థపరిచి ఏమంటారు తెలుసా, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నాయని చెప్తారు పిల్లలు. ఆ తర్వాత నీవు లేచి నీ పరుపెత్తుకొని నీ ఇంటికి పొమ్మండి, అంటే నీ పరుపెత్తుకొని వెళ్ళిపోమంటారు. అంటే ఆ తక్షణమే అక్కడ ఉంటే చూసారు పిల్లలు, తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరూ నడిచిపోయాను. అంటే ఏంటి పిల్లలు, ఏసయ్య మన పాపాలని క్షమిస్తాడు, అలాగే మన స్వస్థపరుస్తాడు. ఎప్పుడు మన వెంటనే ఏసయ్య ఏం చెప్తుంది వినాలి. అక్కడ చూసారు పిల్లలు, ఆయన ఎత్తుకోమనగా ఆ నేను పడుకున్నాను, నా కాళ్ళు చేతులు పనిచేయవు కదా, నేను ఎట్లాగా నేను లేవలేను అని అనుకున్నాను, లేదు ఏసయ్య ఎట్లా నువ్వు లేచి వెళ్ళిపోవాలని వెంటనే తక్షణమే విడబట్టుకొని వెళ్ళిపోయాడు. చూసారు పిల్లలు, మనం వెంటనే వింటే వింటాడు. అయితే ఇక్కడ మన జీసస్ నో సార్ హార్ట్ అని మన హృదయం ఎట్లా తెలుస్తుంది, ఎట్లా చెప్తావు ఒక ఎగ్జాంపుల్ నుంచి అని నన్ను అడుగుతారు కదా, ఎట్లా అన్నానంటే అక్కడ అలా కుమారుని పాపలు క్షమించుకుని ఉన్నాను గానే అక్కడ శాస్త్రులు ఉన్నారు కదా పిల్లల చుట్టూ, వాళ్ళు అంటారు మనసులో అనుకుంటారు, వాళ్ళ హృదయంలో బయట వినిపించకుండా అనుకుంటారు, ఏంటి ఇతను ఇలా అంటున్నాడు, దేవదూషణ చేస్తున్నాడు ఏంటి ఇతను అని అనుకుంటారు పిల్లలు హృదయంలో. కానీ ఏసైకి అన్ని తెలుసు కదా పిల్లలు, అన్ని తెలుసు ఏసైకి, మన హృదయంలో ఏం ఆలోచించుకోండి, మనకంటే ముందే తెలుసు పిల్లలు. అందుకే మనము దీన్ని బట్టి మనం ఏం చేయాలంటే పిల్లలు, మనము అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, దేవుడికి అన్ని తెలుసు, మనం హృదయంలో తప్పుగా ఆలోచించకూడదు పిల్లలు, ఎవరిని తిట్టుకోకూడదు పిల్లలు, ఎందుకంటే ఏసైకి అన్ని ముందే తెలుసు పిల్లలు, ఓకేనా. అండ్ థర్డ్ వన్, ఫోర్త్ వన్, జీసస్ హీల్స్, డోంట్ బి అఫ్రైడ్. ఓకే, ఇది మనం భయపడొద్దు, దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. ఇది దేని నుంచి నేర్చుకుందాము అంటే ఇక్కడ ఒక సాదృశ్యం చూపించారు పిల్లలు. ఇక్కడ చూస్తున్నారా ఒక చిన్న పాప, 12 ఇయర్స్ గర్ల్, ఆమె ఒక 12 ఇయర్స్ గర్ల్ ఉంది పిల్లలు. ఆమె చనిపోయింది అనమాట. చనిపోతే వాళ్ళ మమ్మీ డాడీకి ఎంత బాధ ఉంటే భయపడిపోయారు పిల్లలు, చాలా భయంతో నా కూతురు చచ్చిపోయిందని భయంతో బెదిరిపోయి ఉన్నారు. అయితే ఏసై అంటారు, డోంట్ బి అఫ్రైడ్, భయపడద్దు, జస్ట్ బిలీవ్, నమ్మిక మాత్రం ఉంచమంటారు అని లోపలికి వెళ్ళి చిన్న పాప చేయి పట్టుకొని చూసారు, చేయి పట్టుకొని చిన్నదాన లే అంటారు. అనగా వెంటనే ఆ పాప లేచి నిలబడి నడుస్తూ ఉంటది పిల్లలు. చూసారా అంటే ఏసయ్యకి అసాధ్యమైంది ఏది లేదు పిల్లలు, చనిపోయిన వాళ్ళు కూడా లేసారు. అందుకే మనం ఏసై మీద ఏం చేయాలి,
నమ్మిక ఉంచాలి పిల్లలు. అండ్ ఫిఫ్త్ గా ఏంటి అంటే డెలివరెన్స్ ఫ్రమ్ ద ఈవిల్ స్పిరిట్స్. అండ్ మనకి ఎప్పుడైతే పిల్లలు విశ్వాసంతో మనము నమ్ము ఏసయ్యా ఏమన్నా చేస్తాడు, నాకు ఏ ట్రబుల్ వచ్చినా చేస్తాడు, ఎట్లాంటిదన్నా దేవుడు చేయగలడని నమ్మి ఏసఐ మీద నమ్మి ప్రార్థన చేస్తే పిల్లలు ఈవిల్ స్పిరిట్స్ ను కూడా దయ్యాలను కూడా దేవుడు వదిలించేశారు. ఈవిల్ స్పిరిట్ అంటే ఏంటో తెలుసా పిల్లలు? దయ్యాలు పిల్లలు ఐ మీన్ దురాత్మలు. అవి మనం ఇప్పుడు ఎక్కువ చర్చించుకోవద్దు, కానీ మీరు దురాత్మలు ఇట్లాంటివి ఎలాంటి హామ్ మనకి హామ్ చేసేవి కూడా దేవుడికి ప్రార్థన చేస్తే వాటి నుంచి దేవుడు మనకి విడుదల కలిగిస్తారు పిల్లలు. మనం ఏం చేయాలి అంటే జస్ట్ విశ్వాసంతో ప్రార్థన చేయాలి అంతే పిల్లలు. అండ్ నెక్స్ట్ ఏంటంటే పిల్లలు, దేవుడు మనల్ని స్వస్థపరిచాక మనం ఏం చేయాలి అంతే ఉంటామా? మనకు ట్రబుల్ వచ్చినప్పుడు ఏసఐకి వెంటనే ప్రార్థన చేస్తాం, నమ్ముతాం ఏసఐ మనం స్వస్థపరుస్తాడని. తర్వాత ఏం చేయాలి? స్వస్థపరిచిన తర్వాత ఏం చేయాలి? వదిలేసి నాకు వచ్చేసింది అనుకుని పారిపోతామా? లేదు లేదు. ఏం చేయాలో తెలుసా? ఏసఐకి థ్యాంక్స్ చెప్పాలి. ఏసయ్యా థ్యాంక్స్ ఏసయ్యా. ఏమైనా చూసారా ఎట్లా ఉన్నారు అక్కడ? ఇతను ఎవరు తెలుసా పిల్లలు? ఒక లెపర్ పిల్లలు, లెప్రసీ. లెప్రసీ అంటే ఒక స్కిన్ డిసీజ్ పిల్లలు, కుష్ఠ రోగము. ఓకేనా? ఆ లెప్రసీ అవుతున్న వాళ్ళకి తెలుసు పిల్లలు ఎలా ఉంటారు తెలుసా? మొత్తం గాయాలు గాయాలు, స్కిన్ అంతా తినేసి బ్లడ్ గారుతూ ఉంటుంది పిల్లలు వాళ్ళకి. అలాంటి వ్యక్తిని ఆ వ్యక్తి ఏసఐ దగ్గరకు వచ్చి మోకరి మోకాళ్ళని ప్లీజ్ ఏసఐ నన్ను స్వస్థపరిచాను గాని చూడు చూడండి ఏసఐ చెయ్యి చాపి ముట్టి నువ్వు శుద్ధుడు ముఖము అన్నారు. అంటే ఏసఐ అతను స్వస్థపరిచారు, వెంటనే అతను స్వస్థపడ్డాడు, మొత్తం క్లీన్ అయిపోయాడు. అస్సలు ఒక్క మార్క్ కూడా లేదు పిల్లలు, ఎంత స్కిన్ స్కిన్ ప్యూర్ గా అయిపోయింది. అప్పుడు ఏసఐ ఏం చెప్తారు తెలుసా? నీవు శుద్ధుడు అయినందుకు మోషే నియమించిన కానుకలను సమర్పించు. అంటే థ్యాంక్స్ గివింగ్ పిల్లలు. మనకి దేవుడు ఏమైనా స్వస్థత ఇచ్చినా, మనకి దేవుడు విక్స్ సక్సెస్ ఇచ్చినా, స్వస్థత ఇచ్చినా, ఏమిచ్చినా పిల్లలు దేవుడికి మనము థ్యాంక్స్ చెప్పాలి పిల్లలు. మనం అది ఎప్పుడు అలవాటు చేసుకోవాలి పిల్లలు. అండ్ నెక్స్ట్ ఏంటో తెలుసా పిల్లలు? దేవుడు జీసస్, ఇఫ్ జీసస్ ఇఫ్ ఫాలో జీసస్. ఇప్పుడు దేని బట్టి నేర్చుకుందాం అంటే ఇందులో ఒక సాదృశ్యం ఉంది పిల్లలు. గుడ్డి భరతమై ఎంత మందికి తెలుసు పిల్లలు? చాలా మందికి తెలుసు కదా ఆ లెసన్. అందులో ఏంటి? ఆ గుడ్డి వాడని భర్తమ ఏసయని దేవా నాకు కందృష్టి ప్రసాదించమని గానీ దేవుడు అతనికి దృష్టి చేస్తారు కదా పిల్లలు. ఎట్లా? అప్పుడు ఏం చేస్తాడు అతను? ఏసఐకి థ్యాంక్ వెంటనే ఏసఐని ఫాలో అయిపోతాడు పిల్లలు. అతను ఎక్కడికి పోడు కదా, అవునా? అతను ఇమీడియట్ గా అతనికి సైట్ వచ్చేసిన తర్వాత ఏం చేస్తుంది? దేవుని స్వస్థించారు అనుకుని ఆడుకోవడానికి పారిపోలేదు పిల్లలు. అతను వెంటనే తను ఏసైని వెంబడించాడు పిల్లలు. అతను నెక్స్ట్ మనం ఏం నేర్చుకుందాము అంటే వెంటనే మనము జీసస్ ని ఎక్కడున్నా గాని ఓన్ చేసుకోవాలి పిల్లలు. అంటే మనకి ఎలాంటి సిచ్యుయేషన్ వచ్చినా, ఇప్పుడు మనము మన ఫ్రెండ్స్ అందరి మధ్యలో ఉన్నాం పిల్లలు, అందులో ఉంటే నీకు ఏసఐ తెలుసా అంటే నాకు ఏసఐ తెలీదు, ఏమైనా ప్రాబ్లం వచ్చినానుకో వాళ్ళు ఏమైనా మనల్ని అడుగుతా అంటారు అని అనిపించింది అనుకో పిల్లలు, నాకు ఏసఐ తెలీదు అని అనుకోడు పిల్లలు. ఎక్కడున్నా ఎట్లాంటి ప్రాబ్లం వచ్చినా గానీ మనము ఏసఐ అని నా మై జీసస్ మై గాడ్ అని చెప్పాలి పిల్లలు. ఇది ఎట్లా చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా పీటర్ డిజోన్స్ జీసస్. అంటే పేతురు గారు ఏసఐ అని పట్టుకున్నప్పుడు ఏం చెప్తాడు? నాకు తెలీదు నాకు తెలీదు అని చెప్తాడు కదా పిల్లలు ఏసఐ అని. అప్పుడు ఏసఐ అంతకు ముందే ఏసఐ అతనితో చెప్తారు, ఏమని నువ్వు అట్లానే అంటావు అని చెప్తారు కదా. మీకు ఆ లెసన్ మీకు అది తర్వాత మనం వివరంగా చెప్పుకుందాం పిల్లలు. అయితే ఇక్కడి వరకు పేతురు ఏసఐని నాకు తెలియదు అని ఒక కష్ట సమయంలో అంటాడు పిల్లలు. మనం మాత్రం అప్పుడు ఎప్పుడు కూడా అలాగా చేయకూడదు పిల్లలు. ఎప్పుడైనా కానీ ఏసఐ కోసం నిలబడాలి పిల్లలు, ఓకేనా? ఆ తర్వాత సో ఇదన్నిటిని అందరు ఇప్పుడు మనం అన్ని ఒబీడియన్స్ గురించి నేర్చుకున్నాం కదా. వెంటనే మాట వినాలి, విని వెంటనే మనం ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు మనకు స్వస్థత ఇస్తారు, విడుదల ఇస్తారు, బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మనం దేవుణ్ణి మహిమపరచాలి, థ్యాంక్స్ చెప్పాలి. ఆ తర్వాత జీసస్ ని వెంబడించాలి. ఆ తర్వాత మనం ఎక్కడున్నా కానీ జీసస్ కోసం నిలబడాలి అని చెప్తారు కదా పిల్లలు. అలాగా ఉన్నాం మరి ఒక జీసస్ మన బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు పిల్లలు? జీసస్ కదా. జీసస్ ఈజ్ అ సూపర్ హీరో. ఎలాగో తెలుసా పిల్లలు? ఏసయ్య సిలువ వేయటానికి వెళ్ళబోయే ముందు తెలుసా పిల్లలు ప్రార్థన చేస్తారు కదా కొండ దగ్గరికి వెళ్ళి గెచ్చమనే తోటలో, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె ఇది ఈ పరిస్థితి నా దగ్గర నుంచి తీసివేయమని చేస్తారు కదా పిల్లలు. చేస్తే అప్పుడు కాని మళ్ళీ ఏమంటాడు, అయినా నీ చిత్తమే కాని. అంటే ఏసయ్య
తండ్రికి చెప్తారు ప్రార్థన చేస్తారు కానీ తండ్రి ఏం చెప్తే అదే చేస్తారు. నా ఇష్టం కాదు తండ్రి, నీ ఇష్టం ఏదంటే అదే చేస్తాను. ఎంత గుడ్ ఎగ్జాంపుల్ తెలుసా పిల్లలు, ద బెస్ట్ ఎగ్జాంపుల్ మన విధేయతకి ఒబేడియన్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా పిల్లలు, ఏసఐ పిల్లలు మనం. అందుకే ఏసయ్య ద గ్రేటెస్ట్ ఒబీడియన్స్ చూపించారు. అందుకే కదా పిల్లలు ఆయన శిలువకు అప్పగింపబడకపోతే మనం ఇలా రక్షణ పొందలేము కదా పిల్లలు. సో అంత ప్రేమిస్తున్నారు పిల్లలు మనల్ని. సో మనము ఈ లెసన్ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం పిల్లలు, మనము ఎప్పుడైనా సరే విధేయత, ఇమీడియట్ విధేయత వెంటనే కలిగి ఉంటే దాని వల్ల వచ్చే ఆశీర్వాదాలు ఏంటి, మనము ముందు ఏసయ్య పైన నమ్మిక ఉంచాలి కదా పిల్లలు. హ్యావ్ ఫెయిత్, హ్యావ్ ఫెయిత్. ఆ తర్వాత ఏసఐ పైన మనం విధేయత చూపించాలి పిల్లలు, దేవుని నమ్మాలి పిల్లలు. నమ్మిన తర్వాత ఏం చేయాలి, దాన్ని మనం ఆచరణలో పెట్టాలి పిల్లలు. ఎట్లాగా ఆచరణలో పెట్టాలి, పెట్టిన తర్వాత టైం అయిపోతుంది. ఓకే ఓకే, ఆచరణ పెట్టాలి పిల్లలు. తర్వాత దేవుడు మనకు స్వస్థత ఇస్తారు, స్వస్థత ఇచ్చిన తర్వాత దేవునికి మనం థ్యాంక్స్ చెప్పాలి. దేవుడికి మనం థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ చెప్పిన తర్వాత దేవుడిని మనం వెంబడించాలి. ఓకేనా పిల్లలు? నెక్స్ట్ ఈ రోజు మన ఛాలెంజింగ్ పాయింట్ ఏంటి పిల్లలు? మన ఛాలెంజ్ పాయింట్ మీరు విల్ యూ ఒబే గాడ్ అండ్ యాక్ట్ ఇమీడియట్లీ. విల్ యూ ఒబే యువర్ పేరెంట్స్ పిల్లలు? విల్ యూ ఒబే యువర్ టీచర్స్ ఇమీడియట్లీ? చేస్తారా పిల్లలు? అండ్ మీరు నిజంగా ఏసైని ప్రేమిస్తున్నారా పిల్లలు? అండ్ నమ్ముతున్నారా? విల్ యూ నమ్ముతారా పిల్లలు మీరు నిజంగా? అండ్ నెక్స్ట్ మీరు ఎప్పుడైనా ఇబ్బంది ఏమైనా వచ్చినప్పుడు మీరు ఏసైకి వెంటనే ప్రార్థన చేస్తారా పిల్లలు? చేస్తారు కదా, గుడ్ గుడ్. సో ఈరోజు మెమరీ వర్స్ ఏంటో మనం చూసుకుందాం. ఇఫ్ యూ లవ్ మీ యూ విల్ ఒబే మై కమాండ్స్. అది ఎక్కడుంది పిల్లలు? యోహాను సువార్త 14:17. ఎక్కడుంది పిల్లలు? యోహాను సువార్త 14:17. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందరు. ఓకేనా పిల్లలు? అది యోహాను సువార్త 14:15. సో మీకు ఒక యాక్టివిటీ ఉంది పిల్లలు. ఏంటో తెలుసా పిల్లలు? ఈ వీక్ యొక్క గోల్ ఇచ్చాను పిల్లలు నేను. మీకు ఒక టేబుల్ కనిపిస్తుంది కదా పిల్లలు, ఆ టేబుల్ లో మీరు ఏం చేయాలి అంటే, సుష్మిత అక్క పైన ఫ్రమ్ కరెంట్ స్లైడ్ అని ఉంది చూడు, అది క్లిక్ చేయి. చెప్పు, యోహాను సువార్త 14:15. ఓకే, మనం యాక్టివిటీ ఒకసారి చూద్దామా పిల్లలు. నెక్స్ట్ ఈ వీక్ యాక్టివిటీ ఇట్స్ ఎ బిహేవియరల్ యాక్టివిటీ పిల్లలు. అంటే మీరు ఏం చేస్తున్నారు అనేది జస్ట్ టేబులర్ ఫామ్ గా చేసేది మీరు నోట్ చేసుకొని ఈ వీక్ అంతటికి మీరు చూపించాలి పిల్లలు. లైక్ టేబులర్ కాలంలో ఏముంది పిల్లలు, ఎన్నిసార్లు మీ ఇక్కడ మీ నేమ్ రాయండి, ఒబేడ్ ఇమీడియట్లీ. ఎన్నిసార్లు మీ పేరెంట్స్ కైనా టీచర్ ఎన్నిసార్లు మీరు ఒబేడ్ చేస్తున్నారు, ఆ తర్వాత ఒబేడ్ తర్వాత ఒబే చేస్తారు. నెక్స్ట్ డిజోబే, ఎన్నిసార్లు మాట వినలేదు, ఆ తర్వాత ఎన్నిసార్లు మాట వినకపోతే వెంటనే ఎప్పుడు దేవుని క్షమించు అని ఎన్నిసార్లు ప్రేయర్ చేస్తారో అది మీరు రాయాలి పిల్లలు. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద సిచ్యుయేషన్, ఎలాంటి సిచ్యుయేషన్ మిమ్మల్ని దేశాన్ని ప్రేయర్ చేయడానికి మిమ్మల్ని సిచ్యుయేషన్ దారి తీసింది, అది ఫియరా, సోరోనా, పెయినా, వరియా, దాని మీద టిక్ చేయండి పిల్లలు, రాసుకోండి. ఓకే. అండ్ థర్డ్, ఎన్నిసార్లు దేవునికి థ్యాంక్స్ ఇచ్చారు పిల్లలు? ఓకేనా? ఓకేనా పిల్లలు, నోట్ డౌన్ చేసుకున్నారా? ఓకేనా? ఓకే, అర్థమైందా అందరికి? అర్థమైంది అక్క.
అయితే మరందరూ ఎప్పుడైనా వెంటనే మాట వింటారా? ఏ పని ప్రాబ్లం వచ్చిన వెంటనే ఏసాకి ప్రార్థన చేస్తారా? చేస్తామక్క. మమ్మీ డాడీ మాట కూడా వెంటనే వింటారా? మమ్మీ డాడీ మాట కూడా వెంటనే వింటారా? వింటామక్క వింటామక్క. ఓకే ఓకే ఫైన్ పిల్లలు, క్లోజ్ చేసేయమంటారా? చేసాం. ఓకే మెమరీ బాక్స్ ఇచ్చింది కదా యాక్టివిటీ కూడా చెప్పింది. పిల్లలు మనం చిన్న ప్రేయర్ చేసుకుని 1 సెకండ్ లో ప్రేయర్ చేసుకొని లెసన్ ముగించుకుందామా? అందరు మీ పొజిషన్స్ కి రండి. యేసయ్య థాంక్స్ యేసయ్య మాతో లెసన్ లో ఉన్నందుకు. యేసు నామమున ఆమేన్ ఆమేన్. హాయ్ పిల్లలు, ప్రైజ్ లార్డ్. బాగున్నారా అందరు? హాయ్. ఏంటి అందరూ చేతులు ఇంట్లో పెట్టేశారా? బీరువాలో పెట్టేసి లాక్ వేసారా? ఎంత మంది చేతులు తీసుకొచ్చారు చూపించండి. అరే ఒక తమ్ముడు తీసుకొచ్చాడు. ఓకే ఇంకా వావ్, ఒకసారి దేవునికి ప్రైజ్ చేద్దామా? చూపించండి మీ చేతులని. అమ్మాయి అప్పుడు లాకర్స్ ఓపెన్ చేసి అందరు చేత్తు బయటికి తెచ్చేసుకున్నారు. వెరీ గుడ్ పిల్లలు, అందరూ బాగున్నారా? ఓకే వెరీ గుడ్. మనం ప్రేయర్ చేసుకుని మనం బైబిల్ లెసన్ నేర్చుకుందాం. ఓకే స్థుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, నీకే వందనాలు. స్థుతులు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం యేసయ్య తండ్రి ప్రభు. సాయంకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు యేసయ్య. చిన్న బిడ్డలతో మాట్లాడడానికి నీ పక్షాన్ని నిలబడి ఉండగా నేనైతే వట్టిదాన్ని మట్టిదాన్ని వేసే నా వలన అయితే ఏమీ కాదు తండ్రి ప్రభు. నన్ను నీ బోరగా వాడుకుని నీవే నాలో ఉండి మాట్లాడి నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని పిల్లలకి నాకు అనుగ్రహింపచేసి మీరే మహిమ గణిత ప్రభావాలు ఆరోపించుకునమని మా కొరకే త్వరలో నేను యేసు ప్రభువుని పేరు ప్రతిమాలు వేడుకుని ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వెరీ గుడ్ పిల్లలు, మీకు కొన్ని చూపిస్తాను నేను, దాన్ని బట్టి ఆ సీజన్ ఏంటో మీరు గెస్ చేయాలి. ఓకే స్టార్, వెరీ గుడ్. వెరీ వెరీ స్మార్ట్ పిల్లలు. క్రిస్మస్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి కదా, మనం డిసెంబర్ లోకి వచ్చేసాం. ఓకేనా? సో కాబట్టి ఈ రోజు దేవుడు మనతో ఈ క్రిస్మస్ లో ఈ చూపించారు కదా, వీటి ద్వారా ఏం మాట్లాడబోతున్నాడో చూద్దాము. ఓకేనా? అందరు బైబిల్ తెచ్చారా? చూపించండి ఒకసారి మీ బైబిల్స్. ఓకే వెరీ గుడ్. ఓకే ఈ రోజు మనం లూకా రాసిన సువార్త 2:8-20 వరకు, లూకా 2:8-20 వర్సెస్ నానా నేర్చుకోబోతున్నాం. అందరు మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. లూక్ 2:17 వర్సెస్ చదువుదాం. పేజ్ నెంబర్ 51 పేజీ నాన్న. లూకా 2:17. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ఓకే వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ఓకే అసలు ఇంతకీ వారు ఎవరు ఏంటి అని చూద్దామా.
రెడీగా ఉన్నారా తెలుసుకోవడానికి? ఓకే, ఇందాక మనం ఇవన్నీ చూస్తే క్రిస్మస్ గుర్తొస్తుంది అన్నారు కదా. సో బైబిల్లో క్రిస్మస్ టైంలో ఎవరెవరు మనకి ఎక్కువగా గుర్తొస్తారు చెప్పండి, ఎవరైనా ఎవరెవరు? రాజు మర్చిపోయారంట అందరూ బాలయేసు కదా. క్రిస్మస్ అంటే మెయిన్ కదా, కదా మన మెయిన్ హీరో ఎవరు? దాంట్లో కదా బాలయేసు. వెరీ గుడ్. సో ఈ జీసస్ లో వీళ్ళందరూ ఉన్నారు, జ్ఞానులు, ఆ దూతలు ఉన్నారు, మరియా, యోసేపు, ఓకేనా, మీరు అన్నట్టు గొల్లలు ఉన్నారు, రాజు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. సో వీళ్ళందరిలో దేవుడు ఈ రోజు గొల్లల ద్వారా మనతో ఏం మాట్లాడబోతున్నాడో తెలుసుకుందాం. ఓకేనా? గొల్లలు అంటే ఎవరినన్నా, లేదా గొర్రెల కాపర్లు, షెఫర్డ్స్? షెఫర్డ్స్ అక్క. వాళ్ళ డ్యూటీ ఏంటి? వాళ్ళ డ్యూటీ ఏంటి? వాళ్ళు డే టైమ్ అంతా పగలంతా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే గొర్రెల్ని కాస్తూ ఉంటారు అన్నమాట. ఆ నైట్ టైమ్ ఏదో ఒక ప్లేస్ లో, ఒక సర్టెన్ ప్లేస్ లో వాటిని పెట్టి వాటిని కాస్తూ ఉంటారు. అలాగా ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు. నాన్న కనిపిస్తున్నా? నాన్న కాపరి చూడండి, గొర్రెల కాపరి అక్కడ కూర్చున్నాడా? ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు రాత్రి వేళ పొలములో ఏం చేస్తున్నారంటే తమ మందను కాచుకుంటున్నారు. అంటే నైట్ టైం డే టైం అంతా మొత్తం అన్ని ప్లేసెస్ తీసుకుని తిప్పి తిప్పి వస్తారన్నమాట ఫుడ్ కోసం. నైట్ టైం వచ్చేసరికి ఒక ప్లేస్ లో ఒక చోట పెట్టి ఈ గొర్రెల కాపర్లందరూ అక్కడ వాటిని కాస్తారనమాట. అంటే ఏ జంతువులు వాటికి ఏ ప్రమాదం రాకుండా ఒక మంచి ప్లేస్ చూసి చూస్తారు. కొంచెం జరిపికట ఇక్కడ వేస్తే ఇప్పుడు కనిపిస్తున్నావు బాగా. ఓకే, సరిపోయింది. ఓకేనా? ఆ గొర్రెల కాపర్లు అలాగే నైట్ టైం వాళ్ళు ఒక చోట గొర్రెలు అన్నిటిని పెట్టి దాన్ని కాస్తూ ఉన్నారు. కాచుకొని ఉన్నారంటే వాటిని చూస్తూ ఉన్నారు, వాచింగ్ అనమాట. చూస్తూ ఉంటే నైట్ టైం కదా, నైట్ టైం ఎలా ఉంటది పిల్లలు? కదా పిల్లలు, ఇదిగోండి చీకట్లో గొర్రెల కాపర్లు కూర్చున్నారు పిల్లలు. చాలా చీకటిగా ఉంటది ఆ చీకట్లో. మనం మొక్కల మీద వెళ్ళాలంటే భయపడతాం కదా పిల్లలు, మమ్మీనో డాడీనో ఎవరో ఒకళ్ళని తీసుకుని వెళ్తాం. ఇదిగోండి గొర్రెల కాపర్లు చూడండి, చీకట్లో రాత్రి వేళ తమ మందను కాచుకొని కూర్చున్నారనమాట. ఇలా కాచుకొని కూర్చున్నప్పుడు వెంటనే ఒకసారి, ఇప్పుడు చీకటిగా ఉంది నైట్ టైం మనం బయటకు వెళ్ళాం, ఒకసారి వెలుగు వచ్చేసింది అనుకోండి, ఓకేనా, మీ షాక్ అవుతారా లేదా సర్ప్రైజ్ అవుతారా లేదా? అవునా కదా. అలాగే ఈ పిల్లలు వీళ్ళు చీకట్లో గొర్రెలు కాచుకుంటున్నప్పుడు రాత్రి వేళ సడన్ గా ఒక్కసారి ఎవరు వచ్చారంటే ఒక ఏంజిల్ వచ్చింది పిల్లలు వీళ్ళ దగ్గరికి. కనిపిస్తుందా పిల్లలు ఎవరు వచ్చారు? నాన్న చూడండి ఇందాక ఎలా ఉన్నారు గొర్రెల కాపర్లు, ఎక్కడున్నారు? చీకట్లో ఉన్నారు కదా. ఏంజిల్ వచ్చేసరికి ఆ చీకటి అంతా ఏమైపోయింది? వెలుగుకిందకొచ్చింది. ప్రభు, ఈ ఏంజిల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రభు దూత. ప్రభు దూత రాగానే ఏంటన్నా? ఎస్, వెరీ గుడ్ నాన్న. ప్రభు దూత రాగానే ఆ చీకటి అంతా వెళ్ళిపోయింది పిల్లలు. అప్పటి వరకు గొర్రెల కాపర్లు చీకట్లో ఉన్నారు. ప్రభు దూత ఎప్పుడైతే గొర్రెల కాపర్ల దగ్గరకు వచ్చిందో వెంటనే చీకటి అంతా వెళ్ళిపోయింది పిల్లలు, చీకటి అంతా వెళ్ళిపోయింది. సో మనం కూడా ఒక్కొక్కసారి ఏసయ్య ప్రభువుకి ఇష్టంగా లేకపోతే మనం కూడా చీకటిలో ఉంటాం. చీకటి అనేది ఏంటంటే పాపానికి గుర్తున్నాను. ఓకేనా? అక్క వాళ్ళు మనకి వర్డ్లెస్ బుక్ లో చెప్పారు కదా, దాంట్లో బ్లాక్ కలర్ దేనికి ఇండికేషన్? అన్నా పాపానికి కదా. సో మనం అలా పాపంలో ఉంటాం. ఎస్, వెరీ గుడ్ నాన్న. ఏసైతో గనక మన సహవాసం కలిగి ఉంటాం, మనం ఎప్పుడు దేంట్లో ఉంటాం? వెలుగులో ఉంటాం అనమాట. సో అలాగా ఇప్పుడు గొర్రెల కాపరులతో ఎవరు మాట్లాడుతున్నారు పిల్లలు? ప్రభు దూత, ఏంజిల్. వెరీ గుడ్. ప్రభు దూత వచ్చి ఇలా చెప్తుంది అనమాట వాళ్ళతోటి. వెరీ గుడ్. ఏంజిల్ రాగానే చూడండి స్టార్స్ ఇవన్నీ మొత్తం బ్రైట్నెస్. ఇందాక వీళ్ళంతా ఎక్కడ ఉన్నారు? చీకట్లో ఉన్నారు కదా. ఒకసారి వాళ్ళ చుట్టూ బ్రైట్నెస్ వచ్చేసింది అనమాట. వెంటనే వాళ్ళు భయపడిపోయారు.
అయ్యో ఏంటి ఏంటి ఇంత వెలుగొస్తుంది ఏంటి అని వెంటనే భయపడిపోయారు. వెంటనే ఆ దూత చెప్తుంది అనమాట, భయపడకూడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయచున్నాను. మహాసంతోషకరమైన అంటే గ్రేట్ జాయ్ అనమాట. యాక్చువల్ గా మనం అందరం చిన్న చిన్న జాయ్ఫుల్ హ్యాపీగా హ్యాపీగా ఉంటాం కదా, మహాసంతోషకరమైన వార్త అంటే గ్రేట్ జాయ్ అనమాట. ఓకే, ఓ మహాసంతోషకరమైన సువార్తమానము మీ అందరికి తెలియబోచున్నాను. ఏంటి సువార్తమానం అంటే గుడ్ న్యూస్ నాన్న. ఓకే, ఏంటి ఆ గుడ్ న్యూస్ అని వీళ్ళు అనుకుంటారు అనమాట. ఏంటబ్బా గుడ్ న్యూస్, ఏంటబ్బా గుడ్ న్యూస్ అనుకుంటుంటే అప్పుడు దూత చెప్తుంది, దావీదు పట్నం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువైన క్రీస్తు అని చెప్పింది అనమాట. ఆ వెంటనే వాళ్ళు ఆలోచించుకున్నారు, అవునా దావీదు పట్నమా అని ఆలోచించుకుంటున్నప్పుడు వెంటనే దూత వాళ్ళకి సింబల్స్ కూడా చెప్పింది. ఇప్పుడు మనం ఎక్కడికైనా న్యూ ప్లేస్ కి వెళ్ళాలనుకోండి, మన మమ్మీ డాడీ వాళ్ళు వచ్చినా సరే న్యూ ప్లేస్ కి వెళ్ళాలనుకోండి, సింబల్స్ చెప్తారు కదా, అరే పలానా బిల్డింగ్ కనిపిస్తుంది, అక్కడ గ్రీన్ కలర్ బిల్డింగ్ ఉంటుంది, ఎల్లో కలర్ బిల్డింగ్ ఉంటుంది, దాని పక్కనే మా ఇల్లు అలా అంటారు కదా. ఈవెన్ మీరు మీ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళారనుకోండి, అక్కడ ఏం చెప్తారు, ఆ మా ఇంటికి రావాలంటే నువ్వు పలానా టవర్ ఉంటుంది, సెల్ టవర్, దాని పక్కనే మా హౌస్ ఉంటుంది, అలా చెప్తారు కదా. సో అలానే వీళ్ళకి దూత ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తు ఎలా ఉంటారు ఎక్కడుంటారు అని వీళ్ళకి ఒక ఆనవాళ్ళు చెప్తుంది అనమాట. ఆనవాళ్ళు అంటే ఒక ఇండికేషన్ అనమాట, గుర్తు. ఓకే, ఎలా ఉంటారంటే, ఆ శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉండును అని అన్నారు. ఎక్కడ అంటే ఇలా అనమాట, ఇదిగోండి పిల్లలు, వాళ్ళందరూ వెంటనే అని చెప్పింది. అని చెప్పిన తర్వాత వెంటనే వాళ్ళు ఏం చేశారంటే, అరే ప్రభు మనకి ఈ విషయం తెలియచేయించారు కదా, సో మనం వెంటనే వెళ్ళిపోదాం, వెళ్ళి ఆ బెత్లెహేములో ఉన్న యేసుని మనం, ఆ పశువుల పాకలో ఉన్న బాలయేసుని మనం చూద్దామని వాళ్ళు వెంటనే త్వరగా అందరూ మాట్లాడుకుని బయలుదేరారు పిల్లలు. కనిపిస్తుందా, వాళ్ళు అసలు ఎక్కడ ఆలోచించలేదు గొర్రెలు ఉంటాయి, అయ్యో గొర్రెలు రాత్రి వేళ కదా ఏదైనా సింహం వచ్చి తినేస్తుందేమో, లేకపోతే ఎవరైనా వాటిని పట్టుకెళ్ళిపోతారేమో అని ఆలోచించలేదు పిల్లలు. వాళ్ళకి ఎప్పుడైతే దూత వచ్చి చెప్పిందో వాళ్ళు వెంటనే బయలుదేరారు. మనమైతే చూడండి సండే స్కూల్ కి, అక్క వాళ్ళు మనకి చెప్తారు పలానా టైం కి మీ సండే స్కూల్కి వచ్చేయాలంటే ఎంతమంది వస్తున్నాం మనం, త్వరగా వస్తున్నామా, రావట్లేదు కదా. మనకున్న ఏంటి చాక్ పీసెస్, కలర్ పెన్సిల్స్, లేకపోతే మొబైల్స్, మొబైల్లో వీడియో గేమ్స్, ఇవన్నీ చక్కబెట్టుకుని కొంతమంది మెల్లగా వాళ్ళ పనులన్నీ అయిపోయిన తర్వాత సండే స్కూల్కి వస్తారు, అవునా. అదే కొంతమంది గుడ్ బాయ్స్ గర్ల్స్ ఉన్నారు పిల్లలు, వాళ్ళు ఏం చేస్తారంటే అక్క చెప్పిన టైం కంటే ఎర్లీగానే వచ్చేసేసి జూమ్ మీట్ కి అటెండ్ అయిపోతారు, వాళ్ళన్ని ముందే రెడీ చేసుకుంటారు. అలాగే ఈ గొల్లలు కూడా ఏం చేశారంటే, వాళ్ళు ఈ వార్త వినగానే ఆలస్యం చేయకుండా వెంటనే త్వరగా బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నారు పిల్లలు, బెత్లెహేమ్ కి ప్రయాణమై వెళ్తున్నారు. ప్రయాణమై వెళ్తున్నప్పుడు బెత్లెహేమ్ లో ఎవరున్నారు పిల్లలు చూడండి, పశువుల పాకలో బాలయేసు కదా, మరియమ్మ గారు, యోసేపు గారు ఉన్నారు కదా, ఆ ప్లేస్ కి ఇప్పుడు ఈ గొల్లలు ప్రయాణమై వెళ్తున్నారు అనమాట. వెళ్తూ వెళ్తూ వాళ్ళు రీచ్ అయ్యారా పిల్లలు చూద్దాం. పిల్లలు వాళ్ళు ఎక్కడికి రీచ్ అయిపోయారు, బాలయేసు దగ్గరికి. దూత ఏదైతే వాళ్ళకి చెప్పిందో ఆ ప్లేస్ కి వాళ్ళు రీచ్ అయిపోయారు పిల్లలు. రీచ్ అయిపోయి అక్కడ వాళ్ళు ఆ బాలయేసుని స్తుతిస్తున్నారు. అంతేకాకుండా దూత ఏదైతే వాళ్ళతో విషయాలన్నీ షేర్ చేసుకున్నారో ఆ విషయాలన్నీ కూడా వీళ్ళు వాళ్ళందరికీ ప్రచురం చేస్తున్నారు పిల్లలు కదా. ఇక్కడ చూడండి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు బాలయేసుని చూస్తూ. వీళ్ళు అలాగా దేవదూత ఏదైతే వాళ్ళతో చెప్పిందో ఆ విషయాలన్నీ కూడా అక్కడ ఉన్న వాళ్ళతో షేర్ చేసుకుంటున్నారు. అయితే వాళ్ళందరూ కూడా వీళ్ళు చెప్తున్న వాటికి విని ఆశ్చర్యపడి దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. యాక్చువల్ గా గొర్రెల కాపర్లు అంటే మంచిగా చదువుకున్న వాళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారా పిల్లలు, మంచి డాక్టర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, టీచర్స్ గొర్రెలు మేపుకుంటుంటారా కదా. వాళ్ళు ఏంటి, వాళ్ళు ఏం చదువుకోలేదు, వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు, ఎలా మాట్లాడాలో తెలియదు, వొకాబులరీ ఉండదు కదా, ఎవరితో ఎలా కమ్యూనికేట్ అవ్వాలో సరిగ్గా తెలియదు కదా. కానీ వీళ్ళు ఎక్కడ కూడా సిగ్గుపడకుండా దేవుడు ప్రభుదూత మా అద్దకు వచ్చి చెప్పింది, సో మేమేం చేయాలి, మేము ఏదైతే విన్నామో, మేము ఏదైతే చూసామో వాటిలన్నిటిని కూడా ప్రతి ఒక్కరికి మేము తప్పకుండా షేర్ చేయాలి
అంతే తప్ప అయ్యో మాకు చదువుకోలేదే, మా మాటలు వీళ్ళు వింటారా, మేము గొర్రెల కాపర్లం కదా, మేము చెప్పింది వీళ్ళు నమ్ముతారా అని ఎక్కడ కూడా వాళ్ళు డౌట్ పడలేదు పిల్లలు. అండ్ దెన్ వాళ్ళు సిగ్గు కూడా పడలేదు. వాళ్ళు ఏదైతే చూసారో, దేన్నైతే విన్నారో, దాన్ని అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రచురం చేశారు పిల్లలు. అప్పుడు మరియమ్మ గారు ఆ మాటలు విని వాటిలన్నిట్లు కూడా మనసులో భద్రం చేసుకున్నారు. ఇంకా వీటిని ఇక్కడ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఇప్పుడు మీరు జూమ్ మీట్ లో 200 క్లాసెస్ అటెండ్ అవుతున్నారు కదా. సో ఎవరైనా న్యూ మెంబర్స్ కి జూమ్ మీట్ ని ఇంట్రడ్యూస్ చేశారా? ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? రైజ్ యువర్ హ్యాండ్. వా, వెరీ గుడ్, వెరీ గుడ్ చెల్లి. ఆ కదా, మనం కూడా వెరీ గుడ్, సూపర్. సో ఇలాగ దేవుని గురించి విషయాలు ఎక్కడ భయపడకుండా, సిగ్గుపడకుండా, ధైర్యంగా మనం దేవుడు మన జీవితంలో చేసిన మేలులు, దేవునికి సంబంధించిన బైబిలికల్ విషయాలన్నీ కూడా మనం ఏం చేయాలి పిల్లలు, ఇతరులకు మనం సువార్త అందించే వాళ్ళంగా, మనం ప్రచురం చేసే వాళ్ళంగా ఉండాలి. అండ్ దెన్ ఈ వీళ్ళు ఇక్కడ వచ్చారు, యెహో దేవుని బాలయేసుని చూశారు. బాలయేసుని చూసిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇంటికి వెళ్ళిపోతూ పిల్లలు, అమ్మయ్యా ప్రభు దూత చెప్పేసింది మనకి, చెప్పేసిన తర్వాత మన పని అయిపోయింది, ఇంకా మనం ఇంటికి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అని గంతులు వేసుకుంటూ వాళ్ళ ఇంటి దగ్గర విషయాలు, అరే గొర్రెలు తీసుకురాలేదు కదా, ఆ గొర్రెలు ఎలా ఉన్నారా, గొర్రెల దగ్గరికి వెళ్దాం, నా గొర్రెలు ఎటు వెళ్ళిపోయినాయో అని ఆలోచించలేదు పిల్లలు. గొర్రెల గురించి మొత్తం మర్చిపోయారు వాళ్ళు. వాళ్ళ ఇంటికి వెళ్తూ కూడా ఏం చేశారంటే, బాలయేసుని మహిమపరుస్తూ స్తుతిస్తూ ఇతరులకి వాళ్ళు ఏవైతే విన్నారో, వాళ్ళు ఏవైతే చూసారో, వాటిలన్నిటిని కూడా ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ప్రచురం చేస్తూ, అంటే వాళ్ళకందరికీ చెప్పుకుంటూ వాళ్ళ గృహాలకి వెళ్ళారు పిల్లలు. సో మనం కూడా, మనకి ఎప్పుడు ఛాన్స్ దొరికినా సరే, మనకి ఎప్పుడు అవకాశం దొరికినా సరే, అక్క వాళ్ళు అన్న వాళ్ళు మనకి జూమ్ మీట్ లో బోల్డ్ విషయాలు నేర్పిస్తున్నారు కదా, సో మనం ఎక్కడా కూడా సిగ్గుపడకుండా, అమ్మో నేను చిన్నదాన్ని కదా, నేను చెప్తే వీళ్ళు ఏమనుకుంటారో, లేకపోతే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదో అని మనం ఎక్కడ సిగ్గుపడకుండా, మనం కూడా గొల్లల వలె దేవుడు మన జీవితంలో చేసిన మహాకార్యాలు కనుక మనం ఇతరులతో పంచుకున్నట్లయితే, గొల్లలు ఎప్పటివరకు ఎక్కడున్నారు పిల్లలు, చీకట్లో ఉన్నారు కదా, కానీ ఆ ఎప్పుడైతే ప్రభు దూత వచ్చిందో వెంటనే వాళ్ళ చుట్టూ ఏమొచ్చిందనో, మహాప్రకాశం అనమాట. ఒక మోర్ దాన్ 1 lakh స్టార్స్ అన్ని వాళ్ళ చుట్టూ ఉంటే ఎంత బ్రైట్ గా ఉంటుందో అంత బ్రైట్నెస్ వాళ్ళతో కమ్ముకుంది. అంతేకాకుండా అక్కడ ఒక దూతే కాదు పిల్లలు, అంటే మల్టిపుల్ ఏంజిల్స్ అనమాట. ఓకేనా, కొన్ని వేల దేవదూతల సమూహం ఆ దూతతో కూడా ఉండి వాళ్ళు కూడా ఏం చేశారంటే ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. ఎందుకు స్తుతిస్తూ ఉన్నారంటే, ప్రభు దూత ఏం చెప్పింది, రాజీ ఆ బోర్డు పని అయిపోతే మీరు కూర్చొని చక్కగా మాట్లాడండి ఫ్రీగా. ఆ బోర్డు పని అయిపోతే మీరు కూర్చొని మాట్లాడండి. ఓకే, సో అక్కడ పిల్లలు ఏం మాట్లాడింది, లోకరక్షకుడు కొరకు పుట్టినాడు ఈయన, ప్రభు అయిన క్రీస్తు అని. ఆ దూత ఎప్పుడైతే ఆ మంచి గుడ్ న్యూస్ చెప్పిందో వెంటనే వాళ్ళందరూ ఏం చేశారంటే, ఆ సమూహం, దూతల సమూహం అంతా కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నారు. సో మనం కూడా ప్రతి సమయంలో కూడా దేవుని స్తుతించాలి పిల్లలు. ఈ రోజు ఈ 2020 ఈ క్రిస్మస్ డేస్ లో ఈ గొర్రెల కాపర్ల ద్వారా దేవుడు మనతో ఏ విషయాలు మాట్లాడాడంటే, మొదటిగా మనం ఏం చేయాలంటే, వాళ్ళు వెంటనే త్వరగా ఎప్పుడైతే ప్రభు దూత వాళ్ళకి అనౌన్స్ చేసిందో వాళ్ళు వెంటనే బాలయేసుని చూడడానికి వాళ్ళు బయలుదేరారు పిల్లలు. మనం కూడా సండే స్కూల్ వస్తుంది అని తెలియగానే మనం కూడా ఏం చేయాలి, ఆలస్యం చేయకుండా త్వరగా మనం సండే స్కూల్ కి అటెండ్ అవ్వాలి. సెకండ్ వచ్చేసరికి ఏం చేశారంటే, వాళ్ళు వాళ్ళకున్న అంతటిని విడిచిపెట్టేసేసి ఫస్ట్ ఎవరికి ప్రిఫరెన్స్ ఇచ్చారు, దేవునికి ప్రిఫరెన్స్ ఇచ్చారు. మనం వీడియో గేమ్స్ ఇవన్నీ కూడా గేమ్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ మనం ఎవరికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, దేవునికి ప్రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళంగా ఉండాలి. అండ్ దెన్ ఫైనల్ గా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, గొల్లలు ఏం చేశారంటే, వాళ్ళు చదువుకోకపోయినా, ఎలా మాట్లాడాలో తెలియకపోయినా, వాళ్ళు ఎక్కడా కూడా సిగ్గుపడకుండా, వాళ్ళు ఏదైతే చూసారో, వాళ్ళు ఏదైతే విన్నారో, వాటిలన్నిటిని కూడా ప్రచురం చేసుకుంటూ వాళ్ళ గృహాలకి తిరిగి వెళ్ళారు.
సో మనం కూడా ఇప్పటి వరకు అనేక క్లాసెస్ లో మనం నేర్చుకున్న విషయాలన్నీ కూడా మన ఫ్రెండ్స్ కి ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ కి వాళ్ళందరికీ కూడా మనం సిగ్గుపడకుండా ధైర్యంగా మనం ప్రచురం చేసే వారంగా ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మన చుట్టూ కూడా మంచి బ్రైట్నెస్ ఉంచుతాడు. అనేక మంది దేవదూతల సమూహం మన దగ్గర ఉంటుంది. సో కాబట్టి మనం కూడా గొర్రెల కాపర్ల వలె ఇలాగా మనం నేర్చుకున్న అనేక విషయాలు ఇతరులతో పంచుకుందామా పిల్లలు? పంచుకుంటారా మీరు? వెరీ గుడ్ నాన్న. ఓకే మెమరీ వర్సెస్ చూద్దామా. 2 మినిట్స్ రాజీ అంతే అయిపోతుంది, టైం అయిపోతుంది. మెమరీ వర్సెస్ అక్క ఓకే పిల్లలు మెమరీ వర్సెస్ చూద్దాం. కనిపిస్తుందనా? సిగ్గుపడక రాజు ఎదుట నీ శాసనములను గూర్చి నేను మాట్లాడేదను. కీర్తనలు 119:46. వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గూర్చి నేను మాట్లాడేదను. కీర్తనలు 119:46. ఇంగ్లీష్ వర్షన్ చూద్దాం నాన్న. I will speak of thy testimonies also before kings and will not be ashamed. Psalms 119 chapter 46 verse nana. Okay na pillalu? Okay, ippudu nenu memory verses ni descending order change chesi pedtanu. Evar order la pedtaru? Aji mundu prayer chesamma. Inko sari cheptna close chesinakka. ముందు ప్రేయర్ చేసేసి అప్పుడు దానికి వెళ్ళి. ఓకే పిల్లలు మనం క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందామా. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, మీకే వేలాది వందనములు. స్తుతులు స్తోత్రములసే, ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి ప్రభు. ఏమైనా మీకు విరుద్ధమైన మాటలు మాట్లాడుంటే దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి ప్రభు. మేము కూడా గొల్లల వలె నీ వాక్యాన్ని, నువ్వు మా జీవితంలో చేసిన అనేక కార్యాలని ఇతరులకు ప్రచురం చేసేటువంటి బిడ్లంగా మమ్మల్ని ఉంచమని ఈ చిన్న బిడ్డల్ని నన్ను మీ చేతులకు అప్పగించుకుంటూ సమస్త ఘనత మహిమా ప్రభావాలు కేవలం మీకే ఆరోపించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే పిల్లలు, ఒకసారి మళ్ళీ మెమరీ వర్స్ చెప్తాను, దాన్ని ఎవరు ఆర్డర్ లో పెడతారో చూడు. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గూర్చి నేను మాట్లాడేదను. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గూర్చి నేను మాట్లాడేదను. కీర్తనలు 119:46. ఓకే కనిపిస్తుందా పిల్లలు? ఎవరు పెడతారు ఆర్డర్ లో? వెరీ గుడ్ ఫస్ట్ సిగ్గుపడక. వెరీ గుడ్, సిగ్గుపడక రాజుల ఎదుట. వెరీ గుడ్, రాజుల గురించి నీ శాసనములను గురించి. వెరీ గుడ్, నీ శాసనములను గురించి నేను మాట్లాడేదను. వెరీ గుడ్, నేను మాట్లాడేదను. 119:46. వెరీ గుడ్, కీర్తనలు 119:46. వెరీ గుడ్. బ్లెస్ యూ అక్కకి. బనానా క్లాప్స్ ఇద్దామా పిల్లలు? అక్కి బనానా క్లాప్స్ ఇద్దామా. బనానా ఎంత మందికి ఇష్టం? అందరికి ఇష్టం కదా, నాకు కూడా ఇష్టం. ఓకే మీ చేతో నిమ్మి అక్కకి కూడా బనానా ఇష్టం. అయితే గాడ్ అన్ని నిమ్మి అక్కకి ఇచ్చేస్తారు బనానా. ఓకే బనానాస్ పట్టుకోండి పిల్లలు. బనానా తినేటప్పుడు ఫస్ట్ తినేస్తారా, దెన్ పీల్ చేస్తారా? కదా పీల్ చేస్తా, ఒక్క తీయాలి కదా నాన్న. ఓకే వెరీ గుడ్, దాన్ని వలుద్దాం. 1, 2, 3, 4, 5. ఇప్పుడు ఎవరు చెప్పారు ఖండిత వాక్యం? బ్లెస్సీ అక్క పెట్టింది కాబట్టి బ్లెస్సీ అక్కకు పెట్టేద్దాం అందరం. ఆమాం ఇప్పుడు క్లాస్ కొట్టాలి. ఓకే వెరీ గుడ్, బ్లెస్ అక్కకి బనానా వచ్చింది. ఓకేనా పిల్లలు? సో ఈ మెమరీ వర్స్ ని రేపు రాసుకురండి అన్న. ఎవరైనా ఖండిత వాక్యం చెప్తారా చూడకుండా, ఇంకొకసారి నేను చెప్తాను, దాంతో మనం క్లోజ్ చేస్తాం. ఓకేనా? కీర్తనలు 119:46,
సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను కూర్చి నేను మాట్లాడేది తనలు 119 ప్రజలు అయిపోయింది మాకు. ఓకేనా పిల్లలు? ఓకే, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ నిమ్మి అక్క, ప్రజలడ్ అక్క. ఓకే అక్క, క్లోజ్ చేసే వరకు ఏమైనా ప్రశ్నలు అడగచ్చు. ఓకే ఓకే అక్క, అంటే టైం అయిపోయింది అన్నారు అని ఇంకా ఆపిస్తాను. అడగచ్చు పిల్లలు. ఎంత మందికి స్టార్స్ కావాలి? స్టార్ అందరూ పెట్టేసుకున్నారా? ఇంటి దగ్గర స్టార్స్ పెట్టేసుకున్నారా కదా? ఓకే, ఇప్పుడు మనం ఎవరైతే క్వశ్చన్ కి ఆన్సర్స్ చెప్తారో వాళ్ళకి ఈ స్టార్స్. ఓకే, గొర్రెల కాపరులు ఎప్పుడు ప్రభుత్వత వచ్చి వాళ్ళతో మాట్లాడింది, అంటే ఏ సమయంలో వచ్చి ప్రభుత్వత వారితో మాట్లాడింది? ఎవరికి మాట్లాడారు గొర్రెల కాపరులతో? క్లోజ్ చేసేయమంటారా? అందరు లీడ్ చేసేసుకున్నాను. ఓకే, ఉన్నారా? ఇందా కనిపించలేదు మీరు దర్శి. అద్విత్ బాగున్నారా? ఇందా కనిపించలేదు మీరు దర్శి. ఇక్కడ అయిందా నిమ్మి? మధ్యలో వచ్చేసారా? అయిపోయింది 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 అయిపోయింది. తన మళ్ళీ రివ్యూలోకి వెళ్ళిన తర్వాత. ఓకేనా? ప్రేయర్ ప్రేయర్ చేసాను. ఓకే శ్యామకు ఒక్క విషయము, పిల్లలు మేనేజర్స్ గా ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు గ్రూప్ లో? ఓకే ప్రిసిలా పర్సిస్, మీరందరూ కూడా ఏం చేయాలి అంటే, మీరు మీ మేనేజర్ పోస్ట్ చెప్తున్నప్పుడు మీరు లాస్ట్ టైం ది కూడా కంటిన్యూ చేస్తే ఆ పేర్లు కూడా ఒకసారి చెప్పండి. ప్రిసిలా పర్సిస్, నువ్వు రీసెంట్ మేనేజర్ గా కంటిన్యూ అవుతున్నావా? కంటిన్యూ అవుతున్నానక్క. మరి వాయిస్ మెసేజ్ లో అది కూడా పెట్టు. నేను రీసెంట్ మేనేజర్, బుక్స్ అండ్ బైబిల్స్ మేనేజర్ తీసుకున్నావు కదా, అది కూడా పెట్టు. ఓకే ఓకే మా గాడ్ బ్లెస్ యూ. అలా అందరూ చేయండి. మీ పాస్ట్ పోస్ట్ మీరు కంటిన్యూ చేయాలంటే అవి కూడా మీరు చెప్పి న్యూ పోస్ట్ తో మీరు వాయిస్ మెసేజ్ పెట్టండి. ఓకే ఓకేనా? కుచి ఏమా అక్క, మాకేం ఇయ్యలేదు అక్క మేనేజర్ ని. నువ్వే చెప్పాలక్క నీకేం కావాలో. గ్రూప్ లో చూస్తూ ఒకసారి ఉన్నాయి కొన్ని. ఓకే, గాడ్ బ్లెస్ యూ తల్లి. ప్రైజ్ ద లార్డ్. సరే ఒక్కసారి విన్నర్స్ ని నేను అనౌన్స్ చేస్తాను చూడండి. ఫస్ట్ కాదు, యాక్టివ్ మేనేజర్ గా ఏంజలీనా ఉంది. క్లాప్స్, కమ్ ఆన్ అందరు క్లాప్స్. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 నెక్స్ట్ సోనిక, యాక్టివ్ మేనేజర్. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 16 వండర్ఫుల్. నెక్స్ట్ గ్రీష్మ. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 16 వండర్ఫుల్. నెక్స్ట్ ఎవరు వచ్చారో చూద్దామా. వెరీ యాక్టివ్ మేనేజర్ గా జాష్వా డానియల్. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 16 నెక్స్ట్ సూపర్ యాక్టివ్ గా రషిత. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 16 అమ్మో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఓకే నెక్స్ట్ రోహిణి. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 16 నెక్స్ట్ సూపర్ యాక్టివ్ మేనేజర్ గా నిషిత. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 16
మళ్ళీ నెక్స్ట్ ప్రిసిల్లా సూపర్ మీరు కూడా ఇలాంటి సూపర్ యాక్టివ్ మేనేజర్ గా కావాలనుకుంటే మీరు సైన్ చేసేసుకోండి. ఓకేనా? మీకు సార్ మళ్ళీ నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. అక్క చెప్పండి ఇంకొకటి ఉంది కదా అక్క. ఏంటి? యాక్టివ్ మేనేజర్ ఇద్దరు కనిపించారు, వెరీ యాక్టివ్ మేనేజర్ చూడండి. ఎవరు మిస్ అయ్యారు? ప్రిన్సీ వెరీ యాక్టివ్ మేనేజర్. ఆ వెరీ యాక్టివ్ మేనేజర్ చూపించారా మరి? ప్రిన్సీ వెరీ యాక్టివ్ మేనేజర్. పోస్టులు అసైన్ చేసేసుకోవాలి, టైం అయిపోతుంది. మళ్ళీ శాలిమంకులు మిమ్మల్ని లిస్ట్ లో యాడ్ చేసుకో, చూసుకోండి జాగ్రత్త. ఓకే ఓకే శ్యామక్క, ఓవర్ టు యూ, క్లోజింగ్ ప్రేయర్ చేసేయండి అక్క. ఓకే పిల్లలు ప్రార్థన చేసుకుందాం. అందరూ పొజిషన్ కి వచ్చేయండి. 1, 2, 3. ప్రేమగల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి బిడ్డలందరూ కూడా నన్న నీ వాక్యం వినటానికి ఎంతో ఆసక్తితో మరి సండే స్కూల్ కి అటెండ్ అయింటుండగా ప్రభా బిడ్డలందరి నిమిత్తం నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే మేము కూడా అటెండ్ కాగలగటానికి మీరు మాకు ఇచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అలాగే ఈ రోజు వాక్యం చెప్పినటువంటి సుస్మితను, రాజకమల్ని బట్టి నీకు వేలాది స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఒక్కొక్క బిడ్డను ఈ రీతిలో వాడుకుంటున్నందుకు నీకు వందనాలు ప్రభా. ఇంకా రాబోయే దినాల్లో నూతన బిడ్డలు ప్రభా వాడబడబోచు ఉంటుండగా బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. అలాగే మరి సండే స్కూల్ బిడ్డలు ప్రభా కొంత తగ్గుతూ ఉంటుండగా తండ్రి, వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ ప్రభా జరుగుతూ ఉంటుండగానైనా మరి ఆ సబ్జెక్ట్స్ కూడా వాళ్ళు కంప్లీట్ చేసుకుంటున్నాయినా మరి నిశ్చితం అయితే తండ్రి ఇక్కడ కూడా అటెండ్ అయ్యి అనేక విషయాలు తెలుసుకోవడానికి బిడ్డలను ఆశీర్వదించండి. అలాగే వాళ్ళకి ఎవరికి కూడా నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా ఉండడానికి సహాయం చేయండి. వాళ్ళ కుటుంబాలని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి కుటుంబం చుట్టూ నేను ఎక్కడ కూడా ప్రభా ఎటువంటి అంటువ్యాధులు, కరోనా వైరస్లు ప్రభా ఎక్కడ తాకకుండా ఉండటానికి మీరే సహాయం చేయండి. అలాగే చిన్న బిడ్డలందరూ కూడా ప్రభా స్పెషల్ బ్లెస్సింగ్స్ పొందుకోవడానికి తండ్రి ఈ రోజు మీరు ప్రత్యేకించి దీవించమని అడుగుచున్నాం తండ్రి. మీరు మా మధ్యన ఉన్నందుకు మీకు వందనాలు. అలాగే ప్రభా మరి ఒకసారి అన్నను బట్టి ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా కొరకు ఎంతో నేను కష్టపడుతూ ప్రభా మరి అనేక రీతిలో ఆలోచిస్తూనైనా నూతన విధానంలో మమ్మల్ని నడిపిస్తున్న ప్రతి పనిని బట్టి మన కార్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తను. ఎంతో గైడెన్స్ ఇస్తున్నాను నాకు ప్రభా. మీరే జ్ఞానాన్ని ఇచ్చి నడిపిస్తున్నారు, పరిశుద్ధాత్మ తలంపుల చేత నింపుతున్నారు ప్రభా. అందుకు నీకు స్తోత్రాలు. కుటుంబాన్ని అంతా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. అలాగే రాబోయే రోజుల్లో తండ్రి మరింత ఘనముగా నీ సన్నిధిలో మేమందరము వాడబడటానికి మీరే మమ్మల్ని అందరినీ దీవించమని అడుగుచు. మరి చేరిన మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అర్పుణ్య నామములో మిక్కిలి వినయంతో ప్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. స్వలోకమంటున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, ఈ రాజ్యము మాకు వచ్చును గాక, నీ చిత్తము పలోకమందు నెరవేనట్లు భూమి అందరూ నెరవేను గాక, మను తిన్న ఆహారము నేను నాకు దయచేయము, బాయ్యగల అపరాధములు చేసిన అని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము, మా మని శోధంలోకి తెక కింది నుంచి తప్పించుము, ఎందుకంటే రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవేను తండ్రి. ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive our trespasses as we forgive those who trespass against us, and lead us not into temptation but deliver us from the evil, for thine is the kingdom, the power and the glory forever and ever. Amen. Nimmakka metoshala uncle unnara ledamma?